చిన్న మనసులతో చేరితి మీ స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి ఆదరించవా తీవించవా ఆదరించవా తీవించవా నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా నీ పాద పూజకు మమ్మో సిద్ధపరచవా వికసించిన మనసులతో చేరితి మీ స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడు చుంటిమి తో సఖ్యతతో చేరియుంటిమి మీ ఐక్యముతో ఆనందముతో చేయుంటి మీ స్నేహముతో సఖ్యతతో చేరియుంటి మీ ఐక్యముతో ఆనందముతో చేరియుంటి మీ నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమీచి నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమీచి ఈ బలి పూజలు సగుమా మాకు వరములొసగుమా వికసించిన మనసులతో చేరితి మీ స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి పిత పుత్ర పవిత్రత్మన యేసు మన కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మా సహవాసము మీ అందరితో క్రీస్తునాథుని ఎందు ప్రియులారా మరోసారి దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారం దివ్య బలి పూజకు మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము కుటుంబ సమేతంగా ఈరోజు ఈ దివ్య బలి పూజ దివ్యవాణి దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కాశీపతి కొండారెడ్డి కాశీపతి శౌరెడ్డి కాశీపతి మాతమ్మ ఆత్మలకు మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కాశీపతి మరీ రోజమ్మకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల పవిత్ర ఘంటారాధన వాక్కు కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడ్డాయి వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం అద్దంకి నాగేశ్వర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు కుమారులు కోడళ్ళు మనవుడు మనవరాలను దీవించమని తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ నర్మెట్ట విచారణ కర్తోలిక క్రైస్తవులు గురువులు మఠవాసులకు మంచి ఆరోగ్యము పైరు పంటలు బాగా పండాలని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు విచారణలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని విచారణకర్తలు ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి సమర్పిస్తున్నారు మడంపల్లి విచారణ పల్లె సుందర్ పుష్పవతి కుటుంబంలో ఆయురారోగ్యాలు తలంపులు నెరవేరాలని అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు కర్నూలు మిత్రాసనం నందికొట్టుకు విచారణ కుటుంబంలో దేవుడు చేసిన మిగిలిన కృతజ్ఞతగా అంతోని స్నేహితుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు ఉజ్వల భవిష్యత్తు హిమవర్షినికి భగవంతుని కృప సమృద్ధిగా లభించాలని అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల కొరకు వేడుకుంటూ తల్లిదండ్రులు నిర్మలా కెనడి జోసెఫ్ కెనడి సమర్పిస్తున్నారు కడప మేత్రాసనం ఒక కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ రబ మరియగురెట్టికి సంపూర్ణ ఆరోగ్యని దయచేమని దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని తంతోని వారి పేరిట కృతజ్ఞతాపలి కుటుంబ సభ్యులు గుంటూరు మెత్రాసనం పెద్దపరంగి విచారణ నాగోతి రాయన్న చౌదరి ఆనందమ్మ నాగోతి హృదయరాజు తోమసమ్మ జపమాల విజయ నిర్మల సాయి వర్ధన్ మేరలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని పెద్దపరిమి గుడి నిర్మాణము పూర్తిగా త్వరలో పూర్తి కావాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు దాసి ఫాతిమారని ఆత్మకు నిత్య విశ్రాంతి కారుమంచి నీలిమ నీలిమ కారు మంచి ప్రకాష్ కుటుంబంలో దీవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు అనన్యకు వివాహం దాసి భానుతేజ ఫాదర్ దాసి ప్రకాష్ రావులకు ఆరోగ్యము తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు వివి సుబ్బారెడ్డి నిర్మలా ప్రాణులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు అమెరికాలో నాలుగు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న మాదాను సంపత్ స్వర్ణలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మాదాను ఏంజలిక్ సమన్వికి మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు శ్రీకాకుళ మేత్రాసనం సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఎద్దు స్వామినాథముకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి శ్రీమతి నిర్మలారాణి ఎద్దు విజేత ప్రజ్ఞ కుటుంబ సభ్యులు విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ ఎన్ లోకయ్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని పునీతంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు చేగూరు గ్రామం రెండవ పట్టినరోజు జరుపుకున్న సలిబెన్ల ఆరాధ్యకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సలిబెన్ల జ్ఞానరెడ్డి అర్చన కుటుంబ సభ్యులు విశాఖపట్నం అగ్రపేటం శాలిగ్రాంపురం విచారణ కనితి క్యాథరీన్ కనితి వరప్రసాదరావులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ అల్లం చిన్నప్పరెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పునీతంతోని వారి పేరిట అల్లం ఎన్నారెడ్డి మేరి రెడ్డి కుటుంబ సభ్యులు నాగాలంక విచారణ చెర్కూరి జయరావు సుగుణ రవీంద్ర ఇందిరాజ్ జ్యోత్సన మోహన్ బాబులకు దేవుని దీవెనులు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని నూతన గృహం త్వరగా పూర్తి కావాలని జ్యోత్సన మోహన్కు సంతాన భాగ్యం రవీంద్రకి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు గీత కారుణ్య రాజశేఖర్ పి సరస్వతీలకు దేవుని దీవెనులు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపుల నెరవేరణ పుణ్యతంతో వారి పేట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపేట ఎల్బీ నగర్ విచారణ విచారణ గురువులు శ్రీ శాంసన్ తోమా జి సుందర్ యేసు దాస్ మరియు దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్న గురువులందరినీ ఐరారోగ్యాలతో తమ జ్ఞానవరాలతో దీవించమని వరప్రసాద్ మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు నరసరావుపేట విచారణ ఎస్కే ఫాతిమా కాశింబీ జానీ కాజా మహమ్మద్ రఫీ సలీం మాలిక్ జరీనా సుహానులకు దేవుని దీవెనలు ఐరారోగ్య భాగ్యాలు రఫీ సలీంలకు మంచి వివాహ సంబంధాలు తలంపులు నెరవేరణ పునీతంతోని వారు పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు గుంటూరు మేత్రాసనం రెండు చింతల విచారణ దుగ్గింపుడు జ్వానేశ్ రెడ్డి బాల్రెడ్డి మరియు సుందరి బాసాని ఆనందరెడ్డి ఫాత్మ మేరకు దేవుని దీవెనలు ఆయుర రగ్గ భాగ్యాలు తలంపులు నెరవేరులను కృతజ్ఞ తాబలి పునీతంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు కర్నూలు మేత్రాసనం యాలూరి విచారణ పొన్నంపాటి శ్రీకాంత్ రెడ్డి సుచరిత యాంటో రోహన్ రెడ్డి పద్మవతి వారి వీరికి దేవుని దీవెనలు ఆయుర భాగ్యాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరణను కృతజ్ఞతాబలి పునీతంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు తెనాలి విచారణ జక్కుల ప్రసాద్ బాబు ఇందరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురగ భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పుణీతంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు ఏలూరు మేత్రాసనం అమలలోద్భవి మాత విచారణ బలమాల ప్రతాప్ కుటుంబంలో దేవుని దీవులు ఆయుర రోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ మల్ సూదన్ రెడ్డి మహేందర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆరు రోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పుణతంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు మేడిపల్లి విచారణ పెద్ద కోట్ల మరియు మాత్మకుని తీవశ్రాంతి కోరాలని పెద్ద కోట్ల చెన్నయ్య రవికుమార్ కుటుంబ సభ్యులు చిన్న ప్రభాకరరావు శశికళ వివేక్ వర్షితలకు దేవుని దీవెనులు ఆయురగ్య భాగ్యాలు తలంపులు నెరవేరణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి నాగోద శవరయ్య జోసిఫిన్ల కుటుంబంలో దేవుని దీవెన్లు ఆయురగ్య భాగ్యాలు తలంపులు నెరవేరణను కృతజ్ఞతాబలి తనతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు ఈరోజు ప్రత్యేకించి జాన్ మరీవియాని గారి పండుగ గురువులందరి కోసం ప్రార్థిద్దాం ముఖ్యంగా కరోనా బారిన పడిన గురువులందరినీ దేవుని ముందు సమర్పిస్తాం అదేవిధంగా ఈరోజు అంశము మానవాభ్యుదయం కొరకు సామాజిక మాధ్యమాలు ఒకవేళ నీ జీవితంలో నీవు సమాచార దాహానికి బానిసవైతే ఈ సమయంలో సమర్పించుకో నీ కుటుంబంలో ఎవరైనా తెలిసిన వారు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నట్లయితే అశాంతితో దేవుని దగ్గరకు రావాలని దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం ఇప్పుడు మనం చేసిన తప్పిదాలను మన్నించమని ప్రభుని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెను ఈ చెంతను నా పాపంలో నొప్పుకొని తలంపు చేతను 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 ఇది నా తప్పు నా కొప్పతప్పు తప్పు అందుచేసి దాని పరిశుషుల మాత్రను శంకుల దూతులను పునీతులను సహోదరి సహోదరుల మిమ్మను నా కరుకు ప్రాతిని ప్రతిమాలు సర్వశక్తిగత సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవ మనకు చేర్చునుగాక ప్రభువాదయ చూపము ప్రభువాదయ చూపము క్రీస్తువాదయ చూపము క్రీస్తువాదయ చూపము ప్రభువాదయ చూపము ప్రభువాదయ చూపము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర కష్టమలలో ఉన్న మీ సేవకుల మరలను నీవు దయతో ఆలకించుదువు జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలను అర్పించుచున్నాము మీ వరానుగ్రహాలను పరంపరగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహించుము మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసే యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన నేను ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము పునీత పౌలు ఎఫ్ఎస్లోకి రాసిన లేఖ నాలుగవ అధ్యాయము వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఎఫెస్లోకి రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ప్రభు నామమున నేను ఇట్లు ఒక్కానించు ఉపయోగం లేని ఆలోచనలు కలవారును అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్ని జనుల వలె మీరు ఇక ప్రవర్తించరాదు వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరి వారికి సిగ్గులేదు వారు దురభ్యాసములకు తమకు తాము అర్పించుకొని అత్యాశతో వెచ్చలివీడిగా అన్ని విధములైన అసహ్యకర్మగులగు పనులను చేయుచుందురు మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు ఆ జీవితము మోసకర్మగు దుష్ట వాంచలచే భ్రష్టమైపోయినది మీ మనస్తత్వమును నూతీకరించుకొనుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృపింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు కనుక ఇక అసత్యములు పలుకరాదు ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలుకోవలేను ఎలైనా క్రీస్తు దేహమున మనమందరము పరస్పర సంబంధము గల సభ్యులమే కదా కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మేము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను సైతాను నాకు అవకాశము వసగకుడు దొంగతనమును మానివేసి అక్కరగల వారికి పంచి పెట్టగలగందులకై తమ చేతులలో మంచి పని చేయుటకు కష్టపడవలెను సంభాషణలలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలిగినట్లు చూడవలెను సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనములనే పలుకుడు దేవుని పవిత్రాత్మను విచారమున ఉంచరాదు ఎలైనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునూకు చిహ్నము గదా అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను వసగిడు రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా వైరము మోహము కుర్రోతము అనువాణిని త్యజింపుడు అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషభావములు ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు పరులకు వెలుగును ప్రసాదించు క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి పరులకు వెలుగును ప్రసాదించు క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి క్రౌ ఒతిలానను మార్చుము స్వామి హల్లెలూయా 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 ప్రభువు మీతో వందన గాక

ఉప్పు తన ఉపదనాన్ని కూల్పోయినడలా దానిని తిరిగి పొందలేదు అటు ఉప్పు బయట పారవేయబడి ప్రజల చేతి త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు మీరు లోకానికి వెలుగు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటనున్న వారికి అందరికీ వెలుగును ఇచ్చుటకై దీపాన్ని వెలిగించి దీప స్తంభం పైననే ఉంచెదురు కానీ కొంచెము క్రింద ఉంచరు కదా ప్రజలు మీ సత్కార్యాలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగు వారు ఎదుట ప్రకాశింప నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధాన్ని రద్దు చేయవచ్చేతనని తలంచవలదు నేను వచ్చినది వాని సంపూర్ణ మనర్చుటకి కానీ రద్దు చేయుటకు కాదు ఇది క్రీస్తు సువిశేషము కలుగునగా ద్వారా మన పాపములు క్షమించబడున క్రిస్తునాదుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు సామాజిక మాధ్యమాలు మానవాభ్యుదయం కొరకు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మీకు తెలుసా ప్రపంచంలో అతిపెద్ద దేశాలు ఏవి రెండు వేల నాలుగులో ప్రారంభమైన ఫేస్బుక్ రెండున్నర బిలియన్లతో మొట్టమొదటి స్థానంలో ఉంది ఆ తరువాత రెండు బిలియన్లతో యూట్యూబ్ వాట్సాప్ రెండు బిలియన్లతో నిన్నగాక మొన్న వచ్చిన టిక్ టాక్ ఎనిమిది వందల మిలియన్లు అంటే దాదాపు ఒక బిలియన్ ఇక ట్విట్టర్ లాంటివి నాలుగు వందల మిలియన్లు సుమారు అంటే ఒకసారి ఊహించుకోండి పెద్ద పెద్ద దేశాలుగా అవతరించాయి మీకు తెలుసా పదహారు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు కలిగిన వారు అధిక సమయము ఎక్కడ గడుపుతున్నారో ఎన్ని గంటలు తెలుసా ఎనిమిది గంటల పైచిలకు కాలేజీలో కాదు సోషల్ మీడియా వేదికపై మీకు తెలుసా మనుషులు పురుషులు ఆడ మగ అందరూ ఎక్కువ సమయం ప్రపంచంలో ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నారో ఆటల్లో కాదు లేకపోతే వినోదంలో కాదు సోషల్ మీడియా అనే వేదికపై ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని కుదిపేయడమే కాకుండా ఒక్కసారిగా వశం చేసుకున్నది అమితమైన ప్రభావం మంచి చెడు ఉన్నాయి వికృతి కూడా ఉన్నది ఈరోజు మనకు తెలుసు ఒక అబ్బాయి ఆ రోజుల్లో పెళ్లి చేయాలంటే అడిగేవాళ్ళు అబ్బాయి ప్రవర్తన ఎలాంటిదని ఈరోజు అడగాల్సింది ఆఫ్లైన్ బిహేవియర్ కాదు ఆన్లైన్ బిహేవియర్ అనేది ఒకటి ఉంది ఉద్యోగానికి పిలవాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఎక్కడ చేస్తారో తెలుసా ఆన్లైన్లో చేస్తారు అంటే ఆన్లైన్ బిహేవియర్ చూసిన తర్వాతనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందంటే ఒక ఆన్లైన్ బిహేవియర్ ఆన్లైన్ క్రైమ్ సైబర్ బుల్లింగ్ వేధింపులు వింటున్నాం కానీ ఇక్కడ వేధింపులు ఎక్కడ జరుగుతున్నాయి ఆన్లైన్లో జరుగుతున్నాయి దీనికి ఐఏఎస్లు ఐపిఎస్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతీతం కాదు అంటే అంత పవర్ఫుల్ అనమాట ఒక ఫోబియా ఈరోజు మనకి డెవలప్ అయింది ఏమిటో తెలుసా ఫోబియా పేరు ఫోమో ఎఫ్ఓఎంఓ అంటే ఏంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సామాజిక ఆందోళన ఇది ఒక సోషల్ యాంగ్జైటీ ఏమిటంటే నాకు యాక్సెస్ లేకపోతే ఇంటర్నెట్కి నేను ఏదన్నా మిస్ అవుతానేమో అన్న భయం అంట ఈరోజు అందుకే ఆన్లైన్ స్టాకింగ్ ఆన్లైన్ క్రీపింగ్ ఆన్లైన్ ట్రోలింగ్ మరి మీరు అనొచ్చు మంచి జరగడం లేదా ఎస్ మంచి జరుగుతూ ఉంది చాలా మంచి జరుగుతూ ఉంది ఎందుకంటే మొట్టమొదటిగా ఫేస్బుక్ వచ్చినప్పుడు చిన్ననాటి స్నేహితులను కలిపింది ప్రైజ్ ద లాడ్ హలూయ ప్రపంచాన్ని మన ముంగిటికు తెచ్చింది ప్రైజ్ ద లాడ్ సమాచారం చేరవేస్తూ ఉంది క్షణాల్లో అట్లా అంతేకాదు ఒకే సమయంలో ఎక్కడైనా చీక్ చీకటిలో అకృత్యాలు జరిగితే బయటకు తీసుకువస్తుంది సోషల్ మీడియా ప్రైజ్ ద లాడ్ అంతేకాదు ఎవరైనా ఉచితంగా వ్యక్తీకరించుకోవాలంటే వేదిక డబ్బులు పెట్టాల్సింది లేదు సోషల్ మీడియా హాలెలూయ అయితే ప్రియులారా దివ్యవాణికి కూడా ఎంతో మేలు జరిగింది ఈరోజు ఎంతమంది టీవీలో చూస్తున్నారో అంతకంటే ఎక్కువ మంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో వెబ్సైట్ ద్వారా మొబైల్ యాప్స్ ద్వారా ప్రపంచం నలుమూలలా దేవుణ్ణి చూడగలుగుతున్నారు దేవుని స్వార్థను వెళ్ళగలుగుతున్నారు దేవుణ్ణి సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు ప్రైజ్ ప్రైజ్లో నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే యూట్యూబ్ ద్వారా అన్ని దేశాలు ప్రపంచ దేశాలు వాచ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు క్యూఆర్ కోడ్ అనేది మనం ప్రవేశపెట్టాం దేవుని అనుగ్రహం అనుకుంటాను ఈ కరోనా టైంలో క్యూఆర్ కోడ్ అంటే ఆన్లైన్ పేమెంట్ పద్ధతి పెట్టినప్పుడు రెండున్నర నెలలో సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ప్రజలు దానం చేశారు హాలెలుయా ఇది జరిగేదా ఇది మామూలుగా జరిగేదా ఫిజికల్గా వచ్చి ఇవ్వడం అంటే ఇది అసంభవం ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కానీ జరిగింది ప్రే సహోదరి సహోదరులారా అయితే మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్నది మంచి జరుగుతున్న చాలా మంది ఈ ట్రాప్లో పడుతున్నారు ఏడు రకాల ట్రాప్లు మీకు చెప్పదలుచుకున్నా ఒకటి అడిక్షన్ సోషల్ మీడియా అడిక్షన్ వ్యసన పరులు చూసారా మీరెవరైనా ఈ మధ్య కరోనా సమయంలో చాలామంది నెట్ఫ్లిక్స్కి వ్యసనం బై బలి అయిపోయారు వ్యసన పనులు అయిపోయారు కుటుంబంలో పెద్దలు చిన్నలు కూడా వాళ్ళిద్దరు పొట్లాడుకోవడం వరకు వచ్చింది అంత బానిసత్వం అంతేకాదు ఈరోజు మీరు ఎవరన్నా వ్యసన పనులను చూసారా కొంతమంది చేసిన పోస్ట్ వెంటనే మళ్ళీ చేస్తూ ఉంటారు పోస్టులు ఎన్నో చేస్తూ ఉంటారు కొంతమంది ఫోటోలు తీసుకుంటారు పెడతారు మనల్ని చంపేస్తారు ప్రైజ్ వాళ్ళు ఇలాంటి వ్యసన పనులు మీరు చూసే ఉంటారు లైక్స్ కోసం షేర్స్ పోస్ట్ చేసినప్పుడు ఇతరుల స్పందనను బట్టి వారి విలువ పెరుగుతుందని వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు నో ఫిజికల్ ఎక్సర్సైజ్ వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎందుకని ఎక్కువ టైం గడుపుతున్నారు ఎక్సెసివ్ అబ్సెసివ్ చెక్కింగ్ అంటే ఏంటి నేను అడుగుతాను మిమ్మల్ని ఒక ప్రశ్న లేవగానే ఏం చేస్తావు నువ్వు ఫోన్ దగ్గరకు వెళతావు వాట్సప్ చూస్తావు అవునా ఏంటి అప్ టు డేట్ ఏంటి అనేది అప్డేట్ చేసుకుంటాం పొద్దున్నే లేవగానే అందరం చేసేది ఇదే ఆఫీస్కి వస్తా వెంటనే ఏం చూస్తా యూట్యూబ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వ్యసనం అనేది ఒక పెద్ద ట్రాప్ గమనించండి రెండవది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం చెప్తూ ఉంది మూర్ఖుడు తన కోపమును బయటకి చూపును కానీ విఘ్నుడు శాంతముతో దానిని అనచును కానీ ఈరోజు కోపము ప్రదర్శిస్తూ ఉన్నారు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కోప ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది సోషల్ మీడియాలో టెక్స్టింగ్ ఫీల్ అయితే వెంటనే చెప్పేసేయాలి ఏమాత్రం ఆలోచించేది లేదు టెక్స్ట్ మెసేజెస్ పోస్టులు చేయడం కానీ గమనించండి ఇది తిరిగి తీసుకోలేము ఒకసారి రాసిన తర్వాత అది రాసినట్లే నువ్వు చెరిపేసినా జరగదు మనం ఎన్నిసార్లు అనుకోలేదు కోపంలో తాపంలో ఏదో చేద్దామని తర్వాత ఆలోచిస్తే ప్రశాంతంగా అంత రెస్పాన్స్ దానికి అవసరం ఉంది నేను గనుక కోపంలో చేసినట్లయితే చాలా తప్పులు చేసేవాడిని తలకాయ నొప్పి ఎందుకు అని అనిపిస్తూ తర్వాత భావోద్వేగాలలో ఉన్న నిర్ణయాలు మనం గనక తీసుకున్నట్లయితే సరైనవి కావు అవి కానీ సోషల్ మీడియా కోప ప్రదర్శనకి ఒక ట్రాప్ ఇక మూడవది పిల్లరా ఈరోజు అందుకే సూర్యాస్తమయం లోపు రెండవ పట్టణంలో చదివే మొదటి పట్నంలో సూర్యాస్తమయం లోపు మనం ఆ కోపాన్ని తీసివేసుకోవాలి ఇక మూడవది కంపారిజన్ అంటే పోలిక పోలిక కవెటింగ్ అంటే ఆశపడడం ఇక్కడ నీ స్థితి వేరొకరితో పోల్చుకోవడం వాళ్ళు అంటారు వాళ్ళలాగా మా హస్బెండ్ ఉంటే బాగుండు వాళ్ళ ఆయనలాగా మా ఆయన గిఫ్ట్స్ ఇస్తే బాగుండు ఎందుకంటే చూస్తూ ఉంటారు నాకు చూడు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడని పోస్టులు చేస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళ పిల్లలు ఏదన్నా సక్సెస్ వచ్చిందనుకోండి అచీవ్మెంట్ ఉందనుకోండి పోస్ట్ చేస్తారు ఏమనిపిస్తారు వాళ్ళ పిల్లల్లాగా మన పిల్లలకు కూడా వస్తే బాగుండు ర్యాంకులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా పోస్ట్ చేసేటప్పుడు హైలైట్స్ పోస్ట్ చేస్తారు లో లైట్స్ పోస్ట్ చేయరు నీకేం తెలుసు వాళ్ళ పరిస్థితి నీకేం తెలుసు వాళ్ళ బాధలు వాళ్ళ తలకాయన ఎప్పులు తెలుసా కాబట్టి వాళ్ళందరి గురించి నీకేమి తెలుసు కాబట్టి నువ్వు న్యూనత భావంలో పడిపోతావు లో సెల్ఫ్ ఎస్టీంలో అంతేకాదు పరుల సొమ్ములకు ఆశిస్తావు వాళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళది మనకుంటే భావం కాబట్టి కాబట్టి ఇది ఒక పెద్ద ట్రాప్ ఇక నాలుగవ ట్రాప్ టైం సమయం వృధా ఎఫ్జిల్ కు రాసిన లేక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో ఇవి చెడు దినములు దొరికి ఇవి చెడు దినములు కాబట్టి దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి టైం లేదు కరోనా కాలం కీర్తన తొంభై పన్నెండు మీ ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము మా ఆయుష్కాలము ప్రభుని అడుగుతున్నాడు ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము దాని వలన మేము విఘ్నులము అగుదుము ఎందుకని కరోనాలో చీఫ్ మినిస్టర్లు కూడా కరోనా వస్తుంది మినిస్టర్లు కూడా చనిపోతూ ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు డాక్టర్లు కూడా చనిపోతున్నారు మనమంతా కాబట్టి ఆయుష్కాలం తక్కువని తెలిసినప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో తెలియని వైరస్ ఒకటి మన దగ్గర ఉన్నది తెలియని అంతు చిక్కని సమస్య అది అంతు చిక్కని మరణం అని అనిపిస్తుంది ఇది మనం గమనించాలి పిల్లలు అప్పుడు మనం విఘ్నం అవుతాము సమయాన్ని వృధా చేయం కానీ ఈరోజు సోషల్ మీడియాలో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు దుబారాగా దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి అది నాలుగవ ట్రాప్ సమయం వృధా కావడం లేజీ పీపుల్ తయారవుతూ ఉన్నారు సోమరితనంతో మీ పిల్లలు కూడా ఐదవది సీక్రెసీ రహస్యం స్యముగా ఉంచుతుందని వీళ్ళు భ్రమపడుతున్నారు దానివల్ల ఏమవుతుందో తెలుసా ఈరోజు విడాకులు ఇరవై శాతం విడాకులు ఆన్లైన్ సంబంధాల వల్ల జరుగుతున్నాయి జాగ్రత్త నలభై ఒక్క శాతం మంది పట్టుబడుతున్నారు ఎలా ఆన్లైన్ రిలేషన్షిప్స్ అలాంటివి ఏమంటారు మామూలుగా ఎట్లా జరిగిందో తెలుసా ప్రాసెస్ ఒకళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు అవును కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఆడా మగ తెలియదు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే అంటావు తర్వాత తర్వాత ఆర్ యూ అంటాడు నువ్వేమంటావు ఐఎమ్ ఫైన్ అని చెప్పి నువ్వు ఫోటో పెడతావు ఐ లైక్ యువర్ పిక్చర్స్ అంటారు అంటే ఆల్రెడీ తప్పుదారి పట్టడం మొదలుపెట్టావు ఫ్లర్టింగ్ అంటారు దీన్ని తప్పుదారి పట్టడం ఆ తర్వాత నువ్వేమీ వేసుకున్నావు అంటాడు వాట్ ఆర్ యూ వేరింగ్ అంటే ఇక్కడ డర్టీ టాక్ మొదలవుతుంది తర్వాత ఐఎమ్ ఫాలింగ్ ఫర్ యూ హండ్రెడ్ ఇమోషనల్ అఫైర్ ఇమోషనల్గా బ్లాక్మెయిల్ అవుతాం ఆ తర్వాత ఇమోషనల్ అఫైర్ నుంచి ఫిజికల్ అఫైర్కి వెళ్తాం ఏమంటారు లెటర్స్ మీట్ చూసారా జాగ్రత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి మొదలయ్యింది చివరికి ఎక్కడికి వెళ్ళిందో స్నాప్షాట్స్ అనేవి ఒక ట్రాప్ ఏంటా ట్రాప్ అవి కొద్ది సమయమే ఉంటాయి డిలీట్ అయిపోతాయి మనం అనుకుంటాం తర్వాత మనకు భయం ఉండదు అని చెప్పేసి కానీ దాంట్లో మనం ఏం చేస్తారు చాలామంది ఇన్ అప్రాప్రియేట్ కంటెంట్ చెయ్యకూడనివి చూపిస్తారు ఈ విధంగా ఎంతో చెడు జరుగుతుంది కాబట్టి సీక్రెసీ రహస్యం ప్రభు ఏమంటున్నాడు రహస్యంగా ఉన్నదల్లా కూడా బయటపడిద్ది నువ్వు సీక్రెట్ ఏముండదు ఉండదు సోషల్ మీడియాలో కూడా అంతే ఇక ఆరవది డిస్ట్రాక్షన్ ట్రాప్ మనసు మనస్సు మళ్లించడం దారి తప్పడం అనే ట్రాప్ సంభాషణలు అనేవి మన కన్వర్జేషన్స్ అనేవి కూడా మనల్ని మన వ్యక్తిత్వాల్ని బిల్డ్ చేయాలి మంచి సంబంధాలకి దారి తీయాలి సంభాషణ నేను వచ్చి నీతో మాట్లాడుతున్నాను నువ్వేం చేస్తావు ఫోన్ తీసుకుంటావు టెక్స్ట్ చేస్తుంటావు మాట్లాడుతుంటావు టెక్స్ట్ చేస్తూ ఉంటావు ఏమైంది తర్వాత కాసేపు అంత స్నాప్షాట్ చేస్తావు ఆ తర్వాత చెక్కింగ్ మొదలు పెడతావు ఏమేమి జరుగుతుందని తర్వాత ఫాలో చేస్తావు నీ యాక్టర్నో లేకపోతే ఏదో ఒకటి ఫాలో చేస్తుంటావు ట్రెండింగ్ అంటే దాన్ని బట్టి నువ్వేం చెప్తున్నావు నా సోషల్ మీడియా నాకు ముఖ్యం నీకన్నా నా సోషల్ మీడియా నాకు ముఖ్యం నీవు యు ఆర్ నాట్ దట్ వర్త్ ఈరోజు పాపం అంటే ఏంటి దారి తప్పడం మనసు మళ్లించడం సిన్ హమార్తీయ గ్రీక్ మాట ఏంటంటే మిస్సింగ్ ద టార్గెట్ ఫోకస్ని దారి మళ్లించడం ఖచ్చితంగా సోషల్ మీడియా చేసేది ఎందుకని ఈ లోకంలో జరిగే ప్రతిదీ తెలుసుకోవాలను ప్రయత్నిస్తావు యు టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్ అవసరమా ఏం చేస్తా తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అందుకనే భయం నీలో ఫోబియా ఫోమో ఫోబియా ఇక ఏడవది పిల్లల ఎఫిజిలకు రాసాను లేక నాలుగవ అధ్యాయం పదిహేడు నుంచి ముప్పై రెండు వచ్చిన ఇందాక చదివాం మీరు ఇంటికి వెళ్ళి చదవండి మీ పిల్లలతో కలిసి కుటుంబంతో కలిసి చదవండి ఈ వాక్యం నాలుగవ అధ్యాయం ఎఫిజిలకు రాసాను లేక పదిహేడు నుంచి ముప్పై రెండు వచ్చిన ఈరోజు నేను సోషల్ మీడియా గురించి చెప్పే ప్రతి విషయం అక్కడ ఉన్నది సంభాషణ గురించి ఇతరులని హర్ట్ చేయడం గురించి మన గురించి ఏమనుకుంటున్నారు మనమేంటి అన్నది మన ఐడెంటిటీ సహ సంతకం అంటారు మామూలుగా సంతకం చేసేటప్పుడు ఆలోచించేస్తావా లేకపోతే పెట్టేస్తావా పెట్టేస్తావా కానీ ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నావు కానీ నువ్వు సహ సంతకదారుడు అవుతున్నావు అంటే కో సైనింగ్ కోసైని ఎందుకని నీ గురించే కాదు నీ వ్యక్తిత్వం గురించి అది చెప్తూ ఉంది నీ కుటుంబం గురించి చెప్తూ ఉంది నీ సమాజం గురించి చెప్తుంది నీ విశ్వాసం గురించి చెప్తున్నా ఏం చెప్తున్నావు నువ్వు నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే ఏది పడితే అది పెడుతున్నావు అంటే పోస్టింగ్లో అది నీ గురించి మాట్లాడుతూ ఉంది మర్చిపోవద్దు అది మన ప్రభు గురించి మన కుటుంబం గురించి మన విశ్వాసం గురించి అందుకే ప్రభు ఈరోజు దీపాన్ని వెలిగించి పై ఉంచినప్పుడు అది నలుగురికి వెలుగు చూపించాలి కానీ నలుగురికి దుర్మాతృక చూపించకూడదు పట్టణము కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండో చాలేదు కరెక్టే అందరికీ వెలుగునివ్వాలి కానీ ఇక్కడ జరిగేది ఏంటి ఒకసారి ఆలోచించు నీవు చేసేది గమనించబడుతూ ఉంది అవునా కదా దుష్పరిణామాలు చాలా ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా వల్ల కొన్ని దుష్పరిణామాలు మీతో మాట్లాడదలుచుకున్నాను ఒకటి ఈ సాంకేతికత మానవ సంబంధాలను మార్చేస్తూ ఉంది ప్రియులారా ఫెబుయలకు రాసిన లేక పద వధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చనాల్లో ఏమంటున్నాడంటే ప్రభు మేలు చేయడానికి దారులు ఉన్నాయి ఆ దారుల్లో ఒకటేంటంటే సమావేశాలు సంఘ సమావేశాలు ప్రోత్సహించాలి అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుడతారో అక్కడ నేను చాను ఈ కలయిక ఇక్కడ ఫేస్బుక్లో కలయిక లేదు ఏం లేదు వాడు వస్తాడు ఇంట్లో కూడా ఏలియన్ అయిపోతాడు వాడి పనులు వాడు ఉంటాడు ఎక్కడ కలుస్తాం కాబట్టి ఏం చేస్తూ ఉంది ఇక్కడ ఫేస్బుక్లో ఏం జరుగుతుంది స్నేహితులు వస్తున్నారా స్నేహితుడు అనే కాన్సెప్ట్ ఇవాల్వ్ అవుతూ ఉంది అంటే అర్థమేంటి ఫ్రెండ్ ఎవడో తెలియదు మామూలుగా ఫ్రెండ్ అంటే ఏంటంటే తెలిసిన వాడు వాడి గురించి నాకు తెలుసు నా గురించి వాడికి తెలుసు వాడికి నాకు కామన్ టేస్ట్లు ఉన్నాయి ఇవన్నీ లేవు ఫేస్బుక్లో ఫ్రెండ్ ఏం చేస్తాడు ఫాలో అవుతాడు వీళ్ళని ఎప్పుడు కలవలేదు ఫాలో అవుతాడు ఫాలో అవుతూ ఉంటే ఫాలో అవుతూ ఉంటే ఫాలోవర్స్ చాలామంది ఉంటారు అమెరికన్లోనంటే అమెరికాలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది యావరేజ్ మీద ఫాలోవర్స్ ఉంటారంట ప్రతి అమెరికన్కి అయితే దాంట్లో వీళ్ళు ఏమైనా క్లోజ్ ఫ్రెండ్సా ఇరవై ఐదు శాతం మందికి క్లోజ్ ఫ్రెండ్సే లేరట అసలు క్లోజ్ ఫ్రెండ్సే లేరు కానీ పేరుకి చెప్పడానికి మాత్రం మూడు వందల ముప్పై ఎనిమిది మంది యావరేజ్ అవసరమా ఫేస్బుక్ వచ్చినప్పుడు నాకు కూడా ఆ సో శోధన ఉండేది అయితే చాలామందికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా దొరకడం కష్టం అనిపించేసి ఇది సర్వేలో తేలింది పిల్లరా ఇంతమంది స్నేహితులు ఉండగా నువ్వు స్టిల్ ఒంటరి వాడదే వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ద యూస్ రెండవది సత్వర ఫలితము సత్వరమే బలపరచాలి మెచ్చుకోవాలి ఇమ్మీడియట్ ఆఫర్మేషన్ అడిక్టెడ్ అంటే వేరే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి వెంటనే లేకపోతే నేను బతకలేను అన్న అన్న చందానం ఉంటుంది ఈ జీవితం ఒంటరితనం ఫీల్ కాగానే ఏం చేస్తాడు ఆ బిడ్డ ఒక ఫోటో తీసుకుంటాడు సెల్ఫీ పోస్ట్ చేస్తాడు కాసేపకుతాడు కాశాపాకే సరికెళ్ళ ఒక దిక్కుమాలోడు ఆ బాగుంది అంటాడు ఇంకొక దిక్కుమాలోడు అంటాడు ఇంకొక దిక్కుమాలోడు ఆ బాగుండే అంటాడు లైక్స్ షేర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఏం జరిగిద్ది వెంటనే గ్రాటిఫికేషన్ అంటే ఎందుకు చేస్తున్నావు ఈ పని నీలో ఒంటరితనం ఏం చేసావు ఆ ఒంటరితనాన్ని వాయిదా వేసావు కానీ ఆ ఒంటరితనాన్ని నువ్వు జయించలేదు ఇట్ ఈస్ ఎ డెఫర్డ్ లోన్లీనెస్ ఒంటరితనాన్ని వాయిదా వేసావే కానీ దాన్ని నువ్వు నీలోంచి తీసుకెళ్ళకపోయావు కాబట్టి అది డేంజర్ ప్రమాదం ఇక మూడో ప్రమాదం ఫేస్బుక్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా మన షరతులపైనే మనం స్నేహం చేస్తాం అంటే ఫ్రెండ్షిప్ ఆన్ అవర్ టర్మ్స్ చూడాలా వద్దా నేను డిసైడ్ చేస్తా ఎప్పుడు చూడాలి నేను డిసైడ్ చేస్తా రెస్పాన్స్ ఇవ్వాలా వద్దా నేను డిసైడ్ నేనే రాజుని నేనే మంత్రిని ఇది ఆ ఫ్రెండ్షిప్ కాబట్టి ఈరోజు దేవుడు మనిషి అయ్యాడు దేవుడు దేవుడిగా ఉండొచ్చు కదా దూరంగా ఉండి ఈ సోషల్ మీడియాతోటి కాంటాక్ట్ అవ్వచ్చుగా దేవుడు మనిషి అయ్యాడు దానిలో ఒక అర్థం ఉంది మను మనుష్యవతారానికి ఒక మన మధ్యన ఎందుకంటే మనల్ని దేవుడు అలా చేశాడు ఇలా దూరంగా ఉండమని కాదు సన్నిహితంగా ఉండమని చేశాడు క్లోజ్గా ఉండమని చేశాడు బీ ప్రజెంట్ ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా గడపడం అనేది చాలా ముఖ్యం ప్రిలారా విరుగుడు దీనికి ఫే సోషల్ మీడియాకి విరుగుడు ఏంటి ముఖాముఖిగా గడపడం ఫేస్బుక్ ఫేస్ టు ఫేస్ కాదు తమ్ టు తంబు కాదు ఫేస్ టు ఫేస్ కాబట్టి ఈరోజు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ సాయం తొమ్మిది నుంచి వచనాలు పదమూడు వచనాలు చెప్తూ ఉంది డు నాట్ ప్రిటెండ్ టు లవ్ నిష్కపటమైన ప్రేమ చూపించాలి ఏమిటది అది అవసరంలో ఉన్నవాడికి దగ్గరికి వెళ్ళాలి ఫోన్ కాల్ చేయాలి ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టారు కానీ ఫోన్ చేసిన కొంతమంది చాలా దగ్గర వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ కాల్కి చాలా విలువ ఉంది అట్లాగని కలిసి వెళ్ళడం అనేది రాఖీలు కడతారు సోషల్ మీడియాలో కూడా పంపించిన రాఖీలు ఉన్నారు కానీ వచ్చి కడితే అది వేరు రెండవది బి ఎంగేజ్డ్ ఒకటో పేదరు నాలుగో వచ్చి ఎనిమిదో వచ్చిన చెప్తూ ఉంది షో డీప్ లవ్ ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి మీరందరూ కూడా ఎక్కువ ప్రేమ చూపించండి ఎందుకంటే ప్రేమ పాపములను కప్పివేయను అట్లా చూపిస్తాము ఒకటో వ్యవహారం మూడు పద్యాం పద్దెనిమిదిలో లేమని చేతల ద్వారా మీ ప్రేమ నిరూపించబడుతుంది యథార్థమని కాబట్టి మాటలేనా ఈ సోషల్ మీడియా అంతా మాటలు చేతలేవు కాబట్టి పిల్లరా మంచి కొన్ని మంచి మంచి పనులు కూడా జరుగుతున్నాయి టిమ్ చెస్టర్ అంటున్నాడు రెండు ప్రమాదాలు ఉన్నాయి నేను నా ప్రపంచాన్ని నా మాటలపైనే నేను సృష్టించుకుంటున్నాను ఇతరుల మెప్పుకోలు పొందడం కోసం నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను ఇది ఒక ప్రమాదం దేవుణ్ణి మెప్పుకోలు గురించి నేను ఇదంతా కూడా ఏంటది మనలో మన అసంతృప్తి దేవుడు తప్ప ఈ అసంతృప్తిని ఎవరు తొలగించలేరు బాబేలు పర్వతం లాంటిది ఇది కూడా అందరిని అందరి మెప్పుకోలు కొన పొందాలనే ప్రయత్నం అనమాట ఇదంతా కూడా రెండవది నా శరీర పరిమితులు తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ సోషల్ మీడియా ద్వారా అంటే నేను అందంగా ఉండకపోవచ్చు దాన్ని అధిగమించడానికి ఎన్నో చీటింగ్లు చేస్తాను అదేవిధంగా నేను వెళ్ళలేను శక్తి లేదు సామర్థ్యం ఇవన్నీ కూడా ఆన్లైన్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ రియల్ అది నిజమైన ప్రపంచం కాదు అందమైన ప్రపంచం ఉన్నా కదా అందమైన ప్రపంచం కాబట్టి పిల్లరా ఓ ఫ్రాన్సిస్ గారి మాట చెప్పి నేను ముగిస్తాను అన్ని కథలు మంచివి కావు సైతాను అల్లుతున్నాడు కథలు ఎందుకని సోషల్ మీడియాలో వచ్చేవన్నీ వాస్తవాలు కొంతమందికి సోషల్ మీడియా అంటే బైబులు ఇంటర్నెట్ బైబిల్ కాదండి అవన్నీ కూడా ఇన్ఫర్మేషనే ఎక్కడ ఇక్కడే తీసిన ఇన్ఫర్మేషన్ అందుకని ఈరోజు ఫ్యాక్ట్ చెకింగ్ పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఫ్యాక్ట్స్ లేవు వార్తల్లో ఫ్యాక్స్ లేవు కాబట్టి గమనించండి మీరు సైతాన్ ఏమంటాడు ఆది కాండ మూడవ ధ్యాయం ఐదవ వచనం ఏమంటాడంటే ఆ పండు తింటే నువ్వెవరు అవుతావు దేవుళ్ళ అవుతావు అన్నీ తెలుసుకుంటావు ఇదే ఇదే మన సైతాన్ శోధన అన్నీ తెలుసుకొని మంచి చెడు తెలుసుకొని అందరి గురించి తెలుసుకొని దేవుళ్ళా అవుతావు వాస్తవికత లేని కథలు ఇవన్నీ కూడా ప్రే సహోదరి సహోదరులారా ఇది మనం గమనించాలని పోనేత పో ఫ్రాన్సిస్ గారు అడుగుతున్నారు మొదటి మరి మరే మాత లోకాసు రెండవ వచ్చిన పదో వచనంలో తన నందు పదిలిపరచు ఈరోజు అన్ని కూడా సూపర్ఫిషియల్ రిలేషన్షిప్స్ అయినాయి కానీ నిజంగా దాన్ని సింకింగ్ చేయాలి దాని లోపలికి వెళ్ళనివ్వాలి అది అనుభవించాలి ఆస్వాదించాలి అది మదర్ మరీ మాత చేసింది తన మనస్సు నందు ఏం చేసింది బదిలపరచుకుంది ప్రతి సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇది గమనించాలి ఇది గమనించి జాగ్రత్త పడ్డట్లయితే సోషల్ మీడియా ద్వారా మంచి జరగవచ్చు కానీ ఈరోజు దివ్యవాణి ద్వారా ఎందుకు అన్ని చోట్ల ఉంటుందంటే లేకపోతే మనం లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు అందుకనే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మన హద్దులు మన ఎల్లలు మనకు ఉండాలి మన బౌండరీస్ మనకు ఉండాలి యామర్ ఉండకూడదు మానిటరింగ్ ఉండాలి ఇవన్నీ చేసినప్పుడు ఇది ఒక మంచి పని కోసం మనం ఉపయోగించగలుగుతాం మొట్టమొదటిగా దేవుడు మాత్రమే మనకి గుర్తింపు ఇవ్వగలుగుతాడు దేవుడు మెచ్చుకుంటే ఇంకేం అవసరం లేదు இதே இதணம் இதே மாசமணம் அப்பதிராட்சரமுலா பிரேர்ப்பணம் ஸ்வந்த மாதய வந்தனார்பணம் இதே மாணம் இதே மாசமர்ப்பணம் அப்பதிராட்சரமுலா பிரேமாணம் ஸ்வந்த மருதய வந்தனார்பணம் అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి అంగీకార మగు నటులు ప్రార్థించము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరుకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరుకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించను గాక ఓ ప్రభువా మరణము నుండి సకల కీడల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీకు మారుని మాకు వసగితే అనుదిన సంకటాల నుండి మమ్మ కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించి ఈ బలిని సాధనముగా స్వీకరించమని వినవించుకొనుచున్నాము మా ప్రభువైన అయిన యస్సు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో మనస్సులను உதமுனக்கு திருப்பு பிரபுவைப்பு திருப்பிண்ண பிரபுனக்கு கிருத்தஜா கிருத்த தெட்ட யுக்தமோ நியாய ప్రభువైన దేవ పావనపిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నీ మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము దాయకము ఏదైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని తన శ్రమల ద్వారా మా పాపాన్ని రద్దు చేసను అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితానికి మార్గాన్ని తెరచను తండ్రి అతడిని వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్షద్వారాలను తెరచను కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ గీతాన్ని పాడుట ఎట్లనగా దళాధిపతి అయినా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి మహోన్నతమున హోసాన్న ప్రభు నామున వేంచే వార్ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిత్యముగా అపవిత్రుడవు సర్వా పవిత్రతకు ఒకటై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాబ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు శరీర రక్తములు అగునగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగాని భోజనానంతరము భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనూ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును మీరు ఎందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగి అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించుచున్నాము మీ సముఖముల నుంచి మీకు పరిచర్య చేయటికి మేము పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనాలు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తాలందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నా ఓ ప్రభు ఆ ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాం మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము ఉత్థానము గమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుకర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకున్నాము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయచూపి దేవుని కనితలేని మరేమాతతోను పునీత గారితోను పునీత పోస్తులతోనూ ఆదనుని నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యములో భాగములు దయచేయు అప్పుడు వారితో కలిసి మేము మీకు మారుడుగేసు క్రీస్తు ద్వారా మేము స్తుంచి మహిమపరచుదు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు सर्वशक्तिगलपितयै न सार्वेश्वर पवित्रात्मथो ये कमयुण्डुमेकु युगयुगमुलु गौरवमहेमलु कलगुनगाख ప్రియా సహోదరి సహోదరుడా నీకు గుర్తింపు అవసరమా దేవుడు నీకోసం మరణించాడు బిద ప్రభువు నీకు ఆ గుర్తింపు ఇస్తాడు నీ అవసరాలు తీరుస్తాడు నీ అవసరాలు తీర్చడానికి ప్రభువే చనిపోయాడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి నీతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రభువ సోషల్ మీడియా ద్వారా బానిసత్వానికి బలి కాకుండా నన్ను రక్షించు నా బిడ్డలను రక్షించమని ప్రార్థన చేయండి ఎంతోమంది బిడ్డలు బలైపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఎంతోమంది ఎన్నో విధాలుగా బానిసత్వం పోనోగ్రఫీకి ఇంకా ఎన్నో రకాలుగా రెండు పైకెత్తి ప్రార్థన చేయండి ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మంచి స్టోరీస్ తీసుకురావాల్సి ఉన్నది అలాంటిది చెడు స్టోరీస్ మాత్రమే వింటూ ఉన్నాం ప్రార్థన చేద్దామా పరలోకమందు ఉన్నాడు మా తండ్రి మీ నామం మీ రాజ్యం వచ్చునుగా మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహించు మా ఇద్దరిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించము మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కిడలో నుండి మమ్మ రక్షింపు ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షించము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేస్సు క్రీస్తును ఏలయన నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అప్రో వచించిన ప్రభు అయిన మా పాపము లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించం మీ చిత్త ప్రకారే మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించం యుగ యుగములు చీవించు చూ పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో గాక నీ ఆత్మతోనూ ఉండుగా ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకున్నాం సర్వేశ్వరుని లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరుని గొర్రపిల్ల లోక పాపని పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు ఈ విందుకు పిలవబడిన మనము ధన్యులము ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మస్వస్థ పొందును ప్రియా సోదరి సోదరుడా క్రీస్తు ప్రభుని ఆధ్యాత్మికంగా స్వీకరించబోయే ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థన చేయండి ఓ నా యేసువా ఓ నా యేసువా ఈ పరమ పవిత్ర ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానందుని వాసము చేయుచున్నారు విశ్వసించుచున్నాను విశ్వసించుచున్నాను అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నా మేము ప్రేమించున్నా నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నా స్వీకరింప ఆశపడుచున్నా దేవ ద్వారా దేవద్రవ్యం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించే ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయి మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొని కౌగలించుకొనుచున్నాను నన్ను మీలో ఐక్యపరచు నన్ను మీలో ఐక్యం మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయి మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయికున్నట్లు చేయుమని వేడుకొనుచున్నాను చేయమని వేడుకొనుచున్నాను ఆమెన్ ఆమెన్ పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియ పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రార్థించుదము సర్వశక్తి గలవో సర్వేశ్వర ఈ జీవాహారము ద్వారా మీ సేవకులను పాపబంధముల నుండి విడిపించవలని నిశ్చయించిదివి కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు నింపకరుణించుము మా ప్రభు అయిన యస్సు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన చేద్దాం ఎందుకంటే వారు క్షామము వ్యాధులు వచ్చినప్పుడు అదృష్టంగా అద్భుతంగా వారు ఎంతోమందిని కాపాడారు వారిని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి అంటు వ్యాధులు క్షేమము అంటు వ్యాధులు క్షేమము జ్వరము మొదలైన విపత్తులలో జ్వరము మొదలైన ఉత్పత్తులలో బాధపడు సమస్తులను బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ముక్తి భాగ్యము పొందిన అన ఆరోగ్యనాథుని ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా వేడుకున్నట్లయినా తమ బాధలు తీరి తమ బాధలు తీరి స్వస్థ పరుచుదరని స్వస్థ వారి శరీరము యొక్క వారి శరీరం యొక్క ప్రక్కలో ఉన్న పలక మీద వ్రాయబడినది కనుక ప్రక్కలో ఉన్న పలక మీద వ్రాయబడినది కావున మీ సన్మనస్సుకుని ద్వారా మీ సన్మన్స్కుని ద్వారా వాగ్దానము చేసి తిరిగి వాగ్దానము చేసి తిరిగి వారి ప్రార్థన సహాయమును వారి యొక్క ప్రార్థనా సహాయమును వారి వేడుదల వల్ల వారి వేడుదల వలన మా ఆత్మ శరీరము మా ఆత్మ శరీరము విపత్తులను విపత్తులను కరోనా అంటి వ్యాధి నుండి కరోనా అంటి వ్యాధి మమ్ము బ్రోచి రక్షించుమని మమ్ము బ్రోచి రక్షించుమని సర్వేశ్వరుని మనవి చేయుచున్నాము సర్వేశ్వరుని మనవి చేయుచున్నాము వారి సహాయములను అడుగువారు వారి సహాయములను అడుగువారు వీటిని పొంది వీటిని పొంది క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి సహాయమును దయచేయమని సహాయమును దయచేయమని కరుణించండి కరుణించండి ఆమెన్ ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులను వెంటనే పవిత్ర గంట ఆరాధన ప్రారంభించకపోతూ ఉన్నాము ఈరోజు అంశము మానవ అభ్యుదయము కొరకు సామాజిక మాధ్యమాలు చాలా ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా మీ మీద చాలా బాధ ఉంది భర్తలుగా భార్యలుగా మీ మీద చాలా భారం ఉంది ఈరోజు సమాజంగా మన మీద చాలా భారంగా ఉంది నాయకులుగా చాలా భారంగా ఉంది ఎందుకంటే సామాజిక మాధ్యమాలు వనపడుతూ ఉన్న ఈ సమయంలో ఎంతో మంచి జరగాల్సిన ఈ సమయంలో కాబట్టి అందరం కూడా దీంట్లో పాల్గొందాం ఇదే సమయంలో కరోనా నిర్మూలించాలని ప్రార్థన చేయండి బిడ్డలారా ఎందుకంటే దేవుణ్ణి మొరపెట్టుకోకపోతే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మరోపెట్టుకుందాం మరి ఈరోజు ప్రత్యేకించి ఈ ఆరాధనను ఉడుముల పాపిరెడ్డి లూద్దమ ఆత్మలకు నిత్య విశ్రాంతి ఏరువు శివరెడ్డి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మారునేని అసుంతమ్మ లిల్లీ మేరి ఆరోగ్యమ్మ భాస్కర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు పిల్లలకు మంచి భవిష్యత్తు అరలయ ఆత్మకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఎట్లా రవికుమార్ రమా మోక్షిత ఏలీలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నిర్వహారాలని కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు తమడపు అన్నపూర్ణ కిరణ్ బాబు మీనా డానిష్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపులు నిర్వేహారాలని కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు బుచ్చిరాజుపాలెం బీసెట్టి మరియు మగ్దలిన కుటుంబంలో కుమారులు కుమార్తెలు కోడళ్ళు మనవులు మనవరాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కరోనా పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ విచారణ గురువులు శ్రీ శాంసన్ తుమ్మ లూర్దు జీ సుందర్ యేసుదాసు మరియు దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్న గురువులందరినీ ఆయుర ఆరోగ్యాలతో తమ జ్ఞానవరాలతో దీవించమని వరప్రసాద్ మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు ఈరోజు పండుగ జరుపుకున్న గురువులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వారికి తోడుగా ఉండమని గురుత్వంలో స్థిరంగా నిలబడుటకు దేవుని ఆత్మను గురువులందరి మీద కృంభరించమని ఒక కుటుంబం ఏలూరు మేత్రాసనం మలోద్భవి మాత విచారణ బల బల బలమాల సౌజన్యకు విర్స దయచేసినందుకు కుటుంబంలో దేవుని దీవెనులు ఆయుర ఆరోగ్య భాగ్యాలు తలంపు నెరవేరాలని కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు బండ్లగూడ విచారణ వాటి ప్రణీత్ వాటి స్పందనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని వీరి నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నాం ఈ గంటారాధనలో అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా రెండు విషయాలు ఒకటి మన యూట్యూబ్కి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి మీరు కూడా చేరారా చేరకపోతే చేరండి ఎందుకంటే మంచి జరగాలి మనం అక్కడ ఉంటేనే మంచి జరుగుతుంది మనం ఉండాలి రెండవది కొత్త ఛానల్ కూడా అదే యూట్యూబ్ ఛానల్లో రెండవ ఛానల్ కూడా మొదలుపెట్టాము దివ్యవాణి టెలివిజన్ కాబట్టి దివ్యవాణి టీవీ ఉండేది వరకు దివ్యమాని టెలివిజన్ కాబట్టి కొత్త దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పిల్లల ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరిని మనం చేసేది ఏంటంటే రాబోయే దినాలలో మరి ఒక డాక్యుమెంటరీ చేయబోతున్నాం దివ్యవాణి నాలుగు సంవత్సరాలు పూర్తి సందర్భంగా మరి ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఒక యాడ్ చేస్తామో దాన్ని బట్టి మీరు కూడా ముందుకు రండి ముఖ్యంగా ఈ టైంలో కరోనా టైంలో డాక్టర్లు ముందుకు వచ్చి చెప్పండి మంచి స్టోరీస్ మంచి స్టోరీస్ మన స్క్రీన్ మీద ఉండాలి అట్లాగనే కరోనా నుంచి విముక్తి పొందిన వాళ్ళు కూడా రండి వినిపించండి పాజిటివ్గా ఎందుకంటే దేవుడు మన ద్వారా పాజిటివ్ మెసేజ్ని పంపించాలి అంత నెగిటివ్ మెసేజ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి పిల్లారా మరి మీరు కూడా పంపించవచ్చు ఒక యాడ్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి సరే ముఖ్యంగా మేమందరినీ నేను ఆహ్వానించేది ఈరోజు మరి చాలామంది దివ్యమాణి మూలనిధికి వచ్చేసారు ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది త్వరపడండి లక్ష రూపాయలు ఇచ్చి మీరు కూడా ఒక డేట్ బుక్ చేసుకోండి అట్లాగనే డైరెక్ట్ డెబిట్ ఫామ్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు రొట్టెలు మీకు తెలియదు ఎంత గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాయో దివ్యవాణిని ఈరోజు ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎంతో మందికి దేవుని వెలుగుని ప్రసాదించినట్లుగా రెండు చేపలు ఇచ్చిన మీరు ఐదు చేపలు ఇచ్చిన మీరు ఐదు రొట్టెలు ఇచ్చిన మీరు మీరు చేయగలిగారు దేవుడు మీ ద్వారా చేయగలిగారు కాబట్టి వారందరినీ దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ ఇది ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొందాం ప్రభువు మీతో ఉండునుగా ఆత్మతోను ఉండునుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించ సదా కాచి కాపాడి నడిపించదురుగా కా సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు ఇంకొక విషయం మర్చిపోయాను ఏమిటంటే మనకి క్యూఆర్ కోడ్ ఉంది దాని ద్వారా ఫోన్పే గూగుల్ పే పేటిఎం జరుగుతుంది కానీ ఫోన్ నంబర్ ద్వారా మాత్రము ఎలాంటి పేమెంట్ చేయగలకండి అంటే ఫోన్ నంబర్కి మనకి లేదు మనది సొసైటీ కాబట్టి ఎలాంటి పే మా పేమెంట్ చేయగాకండి ఎవరైనా ఉంటే కూడా చెప్పండి దయచేసి ఎవరైనా అలాగా వచ్చినట్లయితే దాన్ని మాకు తెలియచేయండి